దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి శుభవార్త 17వ అధ్యాయము 21వ వచనం. మీకు అసాధ్యమైనది ఏదియు ఉండదు అని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. దేవుడు ఈ వాగ్దానం మనందరి వినికిడిలో నెరవేర్చును గాక. ఆమేన్. ఈ వాగ్దానం నెరవేరాలంటే యేసయ్య తన శిష్యులతో ఈ మాట చెప్తున్నారండి. అంతకుముందు 20వ వచనం కానుండి మనం చూస్తే, అంతకుముందు 19వ వచనం కానుండి శిష్యులు ఏకాంతంగా యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా మేమెందుకు ఇలాంటి కార్యాలు మేము చేయలేకపోతున్నాము అని అడిగారండి. అందుకు యేసయ్య అన్నారు, మీ అల్ప విశ్వాసాన్ని బట్టే మీరు చేయలేకపోతున్నారు. అంటూ, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మని మీరు చెప్తే అది పోద్ది. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, కొండ కదిలి వెళ్ళిపోద్ది. అంటూ, ఆవగింజంత విశ్వాసం ఉంటే మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని నిశ్చయంగా మీతో చెప్తున్నాను అంటారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం వింటున్న మీతో కూడా ప్రభు చెప్తున్నారు, ఆవగింజంత విశ్వాసం అంటే దాని అర్థం ఏంటంటే ఆవగింజ గుండ్రంగా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది. మనం పరిపూర్ణమైన విశ్వాసం దాని అర్థం. పరిపూర్ణమైన విశ్వాసం ఎవరైతే దేవుని మీద ఉంచుతారో ఆ విశ్వాసం చిన్నదైనా సరే, మీరు చిన్నవారైనా సరే, గొప్పవారు అయ్యుండకపోవచ్చు, మీరు చిన్నవారైనా మీకు పరిపూర్ణమైన విశ్వాసం దేవుని మీద ఉంటే అసాధ్యం అనేది ఏది మీకు ఉండదు. ఏమండి, ఇదే సందర్భాన్ని మనం మార్కు శుభవార్తలో 9వ అధ్యాయంలో 23వ వచనంలో కూడా ప్రభు చెప్తున్నారండి. అక్కడ చెప్తున్న మాట చూడండి. అందుకు యేసు అతనితో అంటున్నాడు, నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మగలిగితే నీకు ఏదైనా సాధ్యమే, అన్నీ సాధ్యమే. అయితే మనం నమ్మగలగాలి. ఈ మాట తన తండ్రితో చెప్తున్నాడు. ఇంతకీ సందర్భం ఏంటంటే, తండ్రికి వచ్చిన ఆ కుమారునికి వచ్చిన బలహీనతను బట్టి తండ్రి తన కుమారుణ్ణి తీసుకుని వచ్చాడండి. నా కుమారుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నాడయ్యా, నా కుమారుడిని ఎక్కడికి తీసుకెళ్ళినా ఎవరు బాగు చేయలేకపోతున్నారు, నీ వల్ల అన్న ఇద్దా లేదా చెప్పు అంటే, దానికి యేసయ్య ఈ మాట చెప్తున్నారు, నమ్మటం నీ వల్ల అయితే ఏదైనా సాధ్యమే నీకు. వెంటనే తండ్రి అంటున్నాడు, నమ్ముతున్నాను కానీ అప్పుడప్పుడు అపనమ్మకం వస్తుంది, అది రాకుండా ఉండునట్లు దయచేసి నాకు సహాయం చెందయ్యా అని ప్రార్థించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా నమ్ముతున్నాం కానీ పరిస్థితులను బట్టి అపనమ్మకం వచ్చేస్తుంది. అది రాకుండా ఉంటే ఏదైనా సాధ్యమే మనకి, మనకి ఏదైనా సాధ్యమే. ఈరోజున ఈ వాగ్దానం వింటున్న మీకు అన్నీ సాధ్యం అవ్వాలంటే, ఏదైనా సాధ్యం అవ్వాలంటే మనం నమ్మటం మన వల్ల కావాలి. పరిపూర్ణమైన విశ్వాసం మనం చూపటం మన వల్ల కావాలి. యోహాను శుభవార్తలో 11వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే అక్కడ అంటాడు, మీరు నమ్మితే దేవుని మహిమను చూస్తారు అన్నాడండి. అంటే మనం నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తారు అని 40వ వచనంలో 11వ అధ్యాయంలో అంటున్నారు. కనుక దేవుని మహిమను చూడాలన్నా, అసాధ్యమైనవి సుసాధ్యం కావాలన్నా, ఏదైనా సరే మనకు సాధ్యం కావాలంటే మనం పరిపూర్ణమైన నమ్మకం మనం కలిగి ఉండాలండి. కాబట్టి ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను, మీరు 100% నమ్మకం, పరిపూర్ణమైన నమ్మకం ఉంచగలిగితే మీకు అసాధ్యమైనది ఏది ఉండదు. మహిమ కార్యాలు చూస్తారు మీరు, అలాంటి కార్యాలు వింటున్న ప్రతి వ్యక్తి చూచుదురుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అన్నారు. నిశ్చయంగా ప్రభువా, అయ్యా నీ బిడల పక్షాన ఈ కార్యం మీరు నెరవేర్చి సమస్తము నీ బిడలకు సాధ్యమగునట్లు
మహిమ కార్యాలను బిడ్డలు చూచునట్లు మీరు ప్రతి ప్రార్థనలకు జవాబు ఇచ్చునట్లు కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకు ముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకు ముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.